మే 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ కంటిన్యూ అవుతుందా లేకుంటే ఎత్తేస్తారా అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కేంద్రం నుంచి అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. ఇప్పటికే 5 సార్లు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రుల నిర్ణయాలు అలాగే అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. ఆ సమావేశానికి సంబంధించిన అభిప్రాయం ఒకటే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ సమావేశంలో ఏం జరిగింది, అసలు లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారా ఎత్తేస్తారా అనే దాని మీద ఇప్పుడు ప్రజలందరిలో ఒక సందేహం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు మోడీ గారి ముందు. ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశం, ఆయన మొదటి నుంచే చెప్తున్న అంశం, గతంలో విజయసాయి రెడ్డి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారితో మాట్లాడినప్పుడు ఇదే అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఆర్థిక ఇబ్బందులు, అదే నేపథ్యంలో లాక్డౌన్ కంటిన్యూ చేయాలా ఎత్తేయాలనే దాని మీద ప్రధానంగా కరోనా విజృంభణ నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి కరోనాతో సావాసం చేయడమే కానీ కరోనా వైరస్ అనే దాన్ని పూర్తిగా అరికట్టలేము అని చెప్పి మొట్టమొదటిగా వెల్లడించిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పుకోవాలి ఒక రకంగా. ఆ టైంలో ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు వినిపించినా పక్క రాష్ట్రాలు కూడా కొన్ని కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తర్వాత అదే మాట మాట్లాడిన సందర్భం. ముందుగా అయితే కరోనా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రులు తర్వాత ఖచ్చితంగా కరోనాతో సావాసం చేయడం తప్ప వేరే దారి లేదు అనే నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడు ఈ మోడీ గారితో నిర్వహించిన 5వసారి నిర్వహించిన ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రులందరూ అదే ప్రస్తావనకు వచ్చారు. ప్రధానంగా ఎక్కువ శాతం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. అంటే కరోనా గురించి పూర్తిగా అవగాహన ఏర్పాటు చేయడంలో ప్రజలకు సంబంధించి ఒక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెబుతూ అదే నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగిస్తూ పోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు, ఇది ఎవరికి వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయం, కరోనాను అరికట్టే విషయంలో ఒక మాస్కులు ఉపయోగించడం కానీ లేదంటే శానిటైజర్స్ని వాడడం విషయంలో కానీ సోషల్ డిస్టెన్స్ పాటించే విషయంలో కానీ ఇది ఎవరికి వాళ్ళు ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. అదే టైంలో వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకునేలాగా ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ మరోపక్క ఆర్థికంగా ఎదుర్కోవాల్సిన ఇబ్బందులను అధిగమిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీకి తెలియజేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అభిప్రాయాలని ఏకీభవించినట్లు కూడా సమాచారం. ఆ దిశగానే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా అర్థమవుతుంది. ఇద్దరి మాట కనుక ఒకటే అయితే ఖచ్చితంగా మే 17వ తేదీ తర్వాత లాక్డౌన్ అనేది కంటిన్యూ అవ్వదు, లాక్డౌన్ ఎత్తేస్తారు. అంటే పూర్తిగా యథాస్థితి రాకపోయినా సరే ఎక్కువ సడలింపులు, అంటే లాక్డౌన్ అనేది కొన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది, రెడ్ జోన్లలో కంటైన్మెంట్ జోన్లలో కంటిన్యూ అవుతుంది, కానీ మిగిలిన చోట్ల మాత్రం లాక్డౌన్ పూర్తిగా మినహాయింపు ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది కూడా ప్రాథమికంగా అంటున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.